దశాబ్ది ఉత్సవాల పేరు చెప్పుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పల నర్సయ్య ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గూటోజు కిష్టయ్య నిమ్మల విజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు राष्ट्र ప్రభుత్వము దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని మరి దోచుకుంటూ ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నది కాకుండా మరి వివిధ కోణాల్లో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటున్నది దోచుకున్న ఉత్సవాలు ఇవి మరి లేకపోతే ప్రజలకు కల్పించిన సంక్షేమ పథకాల అర్థం కావటం లేదు ఈ ఉత్సవాలు దేని కోసం చేస్తున్నారో మీరు ఎందుకోసం చేస్తున్నారో మరి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం చేస్తున్నారా ఉత్సవాలు భూమి లేని నిరుపేదల కోసం చేస్తున్నారా ఉత్సవాలు మరి ప్రజల సంక్షేమ పథకాలు పూర్తిగా అందించినాం మేము అని చేస్తున్నారా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ప్రజా సంక్షేమాలు లేవు ప్రజలను పట్టించుకునే పాపన లేదు ఎక్కడికక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టుగా ఉంటే మీరు ఈరోజు పండుగలు పబ్బాలు ఉత్సవాలు చేసుకుంటున్నారు ఆ సిగ్గులేని ప్రభుత్వం ఇది కనీసము రైతులను ఆదుకోలేని ప్రభుత్వము నిన్న మొన్నటి దానక కళ్ళల్లో వరి కళ్ళల్లో జొన్నలు వడ్లు తడిసి ముద్దై రైతులు వారాల తరబడి పది రోజుల తరబడి కళ్ళల్లో ఉండి ఒకరు గుండెలాగి చచ్చిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి రైతులను ఆదుకోలేని ఈ చిల్లర ప్రభుత్వము ఈ చేతగాని ప్రభుత్వము ఇవాళ ఉత్సవాలు చేసుకోవడానికి సిగ్గులేదా మీకు లజ్జా ఉన్నదా అని చెప్పి మేము రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాదు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మరి ప్రజలకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ సంక్షేమ పథకాలు నువ్వు బీసీ లోన్లు అన్నావు ఇప్పటి వరకు బీసీ లోన్ల కోసం నువ్వు టైం విధించడం ఏంది 20 తారీఖు అని బీసీ లోన్లు నిరంతర ప్రక్రియ బీసీలు ఎప్పటికప్పుడు ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అన్నీ అందరికీ లోన్లు ఇస్తామని చెప్పి మీరు అనేది మోసపూరిత వాగ్దానాలు చేసుకుంటూ దళిత బంధు అని చెప్పి కార్యకర్తలకే 1-2 ఇచ్చి పేరుకు మాత్రం ఓటు వేసి కార్యకర్తలకు సంక్షేమ పథకాలు కట్టబెట్టుకున్న మీరు ఈరోజు ఉత్సవాల పేరుతో దగా చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం